హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నో తెలుగు యూట్యూబ్ ఛానల్. మనకు రుణమాఫీకి సంబంధించి ఈ జిల్లాలో లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. రుణమాఫీకి అయితే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అర్హుల లెక్క తేల్చే దిశగా చర్యలు. జిల్లాలో లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులు 187,140 మంది, 25,000లోపు రుణాలు తీసుకున్న 49,250 మంది ఉన్నారు. 26 అంశాల వారీగా వివరాలు అయితే సేకరిస్తున్నారు. వివరాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరిన లీడ్ బ్యాంక్ ఈ నెలాఖరులోగా 25,000లోపు రుణం మాఫీ ఎమ్మెల్యేల చేత నేరుగా చెక్కుల పంపిణీకి అవకాశం. ఇక్కడ మనకు జిల్లాలో మొత్తం 292,194 మంది రైతులైతే ఉన్నారు. ఫ్రెండ్స్, ఇది సంగారెడ్డి జిల్లాకు సంబంధించింది. వీరిలో లక్షలోపు రుణం తీసుకున్న వారు మొత్తం 195,550 మంది ఉన్నారు. డిసెంబర్ 2018 డిసెంబర్ 11వ తేదీ నాటికి జిల్లాలో బ్యాంకుల్లో లక్షలోపు రుణం తీసుకున్న రైతులు 187,140 మంది ఉన్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. వీరంతా బ్యాంకులకు 1,667.49 కోట్లు బ్యాంకులకు బకాయి ఉన్నారు. వీరిలో 25,000లోపు రుణం పొందిన వారు సుమారుగా 49,250 మంది ఉన్నారు. కాగా నిర్దిష్టమైన పక్కా సమాచారం కోసం బ్యాంకర్లు లెక్క తేల్చే పనిలో పడ్డారు. మరో 2-3 రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైతులు తీసుకున్న లక్షలోపు పంట రుణం మాఫీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 విడతలుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ప్రకటించింది. ఇందులో మొదటి విడతగా 20,000లోపు రుణం తీసుకున్న రైతులకు సంబంధించి మాఫీ చేయనున్నారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జాబితా తయారీలో బ్యాంకర్లు నిమగ్నమైనట్టు తెలుస్తుంది. జిల్లాలో ఎంతమంది రుణాలు తీసుకున్నారు, వారి లక్షలోపు తీసుకున్న వారు ఎంతమంది, ఇందులో 25,000లోపు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ఈ నెల 18వ తేదీలో అందజేయాలని లీడ్ బ్యాంకు జిల్లాలోని పలు బ్యాంకర్లను సూచించింది. కాగా ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణమాఫీకి అర్హుల జాబితాను సేకరించే పనిలో బ్యాంకర్లు ఉన్నారు. రుణం తీసుకున్న ప్రతి రైతుకు సంబంధించి 26 అంశాలతో కూడిన వివరాలను సేకరిస్తున్నారు. రైతులు సుమారుగా 20 పలు బ్యాంకుల బ్రాంచీల నుంచి రుణాలను పొందారు. ఇందులో ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా ఉన్నాయి. లక్షలోపు పంట రుణాలు తీసుకున్న అన్నదాతల అర్హుల జాబితాను ఈ నెల 15వ తేదీలోగా అందజేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఈ విధంగా కసరత్తు ముమ్మరం చేశారు. 26 అంశాల్లో వివరాల సేకరణ జరుగుతుంది. లక్షలోపు రుణం తీసుకున్న ప్రతి రైతుకు సంబంధించి 26 అంశాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. రైతు పేరు, నివాస గ్రామం, ఆధార్ నెంబర్, పట్టాదారు పాస్బుక్ నెంబర్, బ్యాంకు ఖాతా, సెల్ నెంబర్, తీసుకున్న రుణం మొత్తం, తీసుకున్న తేదీ, అసలు, వడ్డీ తదితర వివరాలను సేకరిస్తున్నారు. రైతుల వారీగా ఈ సమాచారాన్ని వెబ్ పోర్టల్లో బ్యాంకర్లు నమోదు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీలోగా పూర్తి స్థాయిలో పక్క వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ దిశగా బ్యాంకర్లు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఇక లక్షలోపు రుణాలు 4 విడతలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జీవో విడుదల కాలేదు. జీవో విడుదలైతేనే ఎవరు అర్హులు, కటాఫ్ తేదీ ఏమిటి తదితర విషయాలు తెలుస్తాయి. 2018 డిసెంబర్ 11వ తేదీలోగా పంట రుణాలు తీసుకున్న రైతులకే మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కాగా అదే కటాఫ్ తేదీని రుణమాఫీకి కటాఫ్గా నిర్ణయిస్తారా లేదా తాజాగా మరో తేదీని ప్రకటిస్తారనే విషయంలో జీవోలోని తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా కేవలం నగదు ద్వారా తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ చేస్తారా, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేస్తారా అనే విషయాలు మార్గదర్శకాలు విడుదలైతేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రుణమాఫీకి సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ద్వారా చెక్కుల రూపంలో పంపిణీ చేస్తారా, బ్యాంకుల్లో వేస్తారా అనే విషయం కూడా త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మరిన్ని జిల్లాలకు సంబంధించిన సమాచారాన్ని అయితే మీకు అందిస్తాను. అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి.